నేనన్న బట్ నేనివ్వట్లేదు ఎందుకంటే ఇలా ఇదే సందర్భం ఇంక ఎక్కడ చెప్పినా అతిశయోక్తిగా ఉంటుంది బట్ ఇలాంటి వేదిక మీద ఇది చెప్పాలి డెఫినెట్ గా సో స్టార్టింగ్స్ లో జబర్దస్త్ బిఫోర్ నుంచి మీ ఇద్దరు రూమ్మేట్స్ ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం సో అప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ మీద లేకపోతే ఏ పని చేసినా అదే పట్టుదలతో అదే ఒక క్రమశిక్షణతో ఎప్పుడు అలాగే ఉండేవాడు ఇప్పటికీ అదే క్రమశిక్షణ అదే పట్టుదల అదే కృషి అదే శ్రమ ఇప్పటికీ అలాగే ఉందిరా అందుకే ఈ రేంజ్ లో ఉన్నాం నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాం సో డెఫినెట్ గా ఈ సినిమాతో ఎక్కడ ఉంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నేను మాట్లాడేశాను బట్ రామ్ ప్రసాద్ ఇందా నుంచి పాపం ఉక్కురు బిక్కురు అయిపోతున్నాడు ఇంట్లో ఉండి వాడు చిన్న సర్జరీ అయింది రాలేకపోయాడు వాడు విషయం కూడా చెప్పేస్తాడు ఫోన్ లో ఒక్కసారి మైక్ దగ్గర పెట్టకూడదు సడన్ గా ఏదో మాట్లాడతాడు మాట్లాడరా రే హైరా సుధీర్ హైరా సుధీర్ ఫ్యాన్స్ అందరికి హాయ్ మీరు నేను ఈవెంట్ రాలేదని అనుకోవద్దు ఎందుకంటే సుధీర్ కోసం మొక్కున్నాను అందరూ పచ్చబడులు పొడిగించుకుంటారు చాలా మంది సుధీర్ కోసం ముళ్ళు కొట్టించుకుంటున్నారు నేను సుధీర్ కోసం సర్జరీ చేయించుకున్నాను సినిమా హిట్ అవ్వాలని సుధీర్ ఒరే ఆటో గుండు కొట్టుకుంటున్నాను మొక్కును ఏంట్రా సర్జరీ చేయించుకుంటాను మొక్కున్నాను రా అందరూ అడుగుతున్నారు ఏం సర్జరీ అన్నారు అంటే స్కిట్లు రాయడానికి ఇంకొంచెం బేసికల్ గా మా వాడికి రాసి యాక్చువల్లీ చిప్పు పాడైపోయింది దాని గురించి సర్జరీ జరిగింది అందుకే రాలేకపోయాడు వాడి సినిమా హిట్ అవ్వాలని ఫ్లైట్ లో తిరుపతి వస్తాను మొక్కున్నాను ఫ్లైట్ లో మిస్ యూ రా రామ్ ప్రసాద్ మిస్ యూ టూరా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఎంత పెద్ద హిట్ అవ్వాలంటే నేను కూడా నేను వెళ్ళడానికి నువ్వు బిజీ అంత బిజీ అయిపోయి కోరుకుంటున్నానరా ఓకే రా రే చాలా మంది ఉన్నారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు తిట్టుకున్నారు ఆల్రెడీ సారీ రా ఓకే రా బాయ్ రా స్కిట్లు రా స్కిట్లు రా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ రా అలాగే సన్నీ రావాలి సన్నీకి ఆల్రెడీ ఎందుకు రాలేపోయాడంటే నెక్స్ట్ ఇయర్ స్కిట్లు రాసిచ్చాం వాడికి డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నాడు రాలేపోయాడు అండ్ వన్స్ అగైన్ మా గాలోడు రేపు నవంబర్ 18th న మీ థియేటర్ రాబోతున్నాడు డెఫినెట్ గా మీ కుటుంబ సమేతంగా అందరూ కలిసి వెళ్ళి చూడదగ్గ సినిమా రేపు అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళండి ఫ్యాన్స్ అందరూ వెళ్ళండి ఈ గాలోడ్ సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శకలక శంకర్ గారు హలో హాయ్